welcome back my channel. This is Varsha. Today we are going to do as Shintaku chicken. Let's go. Friends, first step ఏంటంటే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని చిన్న చిన్న పీసెస్ గా ఉల్లిపాయల్ని కట్ చేసి ఉంచుకోవాలి. ఇందులోనే పసుపు వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గబెట్టాలి కొంచెంసేపు. ఫ్రెండ్స్ ఇందులో 2 టైమ్స్ వాష్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ చికెన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రెండ్స్ ఇందులో ఆలివ్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఇందులోనే 2 స్పూన్స్ ఆఫ్ కారం. ఫ్రెండ్స్ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 విజిల్స్ వేయించుకోవాలి. ఫ్రెండ్స్ 5 విజిల్స్ అయిపోయిని ఇందులో ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాం. ఫ్రెండ్స్ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చింతకు వేసుకోవాలి. ఫ్రెండ్స్ చింతకు వేసేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ salt వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ అయిపోయింది, ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇంట్లో కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ కామెంట్.